ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ తో హిట్ కొట్టబోతున్నాడా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ లో పూరి ఫ్యాన్స్ లో పాజిటివ్ వైబ్స్ వచ్చాయా కంబ్యాక్ పూరి అని నెటిజన్లు ఎందుకు వైరల్ చేస్తున్నారు వెయిట్ చేయించి మరీ వదిలిన డబుల్ స్మార్ట్ ట్రైలర్ తో పూరి డబుల్ డోస్ చూపించాడు ఈ పాన్ ఇండియా సినిమా హీరో రామ్ యాంగిల్లో కంటే డాషింగ్ డైరెక్టర్ ఆంగిల్లోరే ఇప్పటివరకు ఎక్కువగా మార్కెట్లోకి వెళ్ళింది. తాజాగా వచ్చిన ట్రైలర్ చూశాక రామ్ యాంగిల్లో ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుందేమో ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్లు సాంగ్స్ ఎలా అయితే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయో అదే ఫ్లోని ఇప్పుడు ట్రైలర్ తీసుకువెళ్ళింది. వైసాక్ ఈవెంట్ కు కావ్య తాపర్ హాట్ లుక్స్ పెద్ద అసెట్ గా మారాయి. తలకు USB పోర్ట్ పెట్టుకొని తిరుగుతున్న ఒకే ఒక ఏడియట్ గా రాముని పరిచయం చేసిన ట్రైలర్ సినిమా థీమ్ చెప్పే ప్రయత్నం చేస్తుంది పోరి మార్క్ డైలాగ్స్ అలీ కామెడీ సినిమాకు మెయిన్ నిలిచాయి ఇక సంజయ్ దత్ మెమరీ ట్రాన్స్ఫర్ తో సినిమాకు ట్విస్ట్ గా ఇచ్చే ట్రయల్ వేశారు కానీ ట్రైలర్ లో సంజు బాబాకు అంతటి ప్రయారిటీ ఇవ్వలేదు ఈ ఫ్లేవర్ ఆగస్టు పదిహేను నా థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ లో వెళుతుందో లేదో చూడాలి ఇస్మార్ట్ శంకర్ థీమ్ డబుల్ ఇస్మార్ట్ లోను కంటిన్యూ చేస్తున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అయితే ఈ సినిమాలో కావ్య థాపర్ తో రొమాంటిక్ డోస్ కాస్త గట్టిగా ఇచ్చేలా పూరి ప్రయత్నించాడు సీక్వెల్లో కూడా రామ్ మెదడుపై ప్రయోగాలు చేయించారు హీరోయిన్ కు రామ్ ఇచ్చిన లిప్ లాక్ సంచేతత్వం బిగ్ బుల్ అంటూ వాదించడం ట్రైలర్ కు ఫినిషింగ్ టచ్ గా కనిపించాయి గత కొద్ది రోజులుగా కంబ్యాక్ పూరి ట్యాగ్ లైన్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది ఆగస్టు పదిహేనున వచ్చే సినిమాల్లో కాస్త ఎక్కువ ప్రామిసింగ్ కనిపిస్తున్న పిక్చర్ కూడా ఇదే కావడంతో ఆ రకంగా డాషింగ్ డైరెక్టర్ ఇస్మార్ట్ హీరోలకు ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి అరవై తొమ్మిదవ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ శనివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన హీరో హీరోయిన్స్ చాలా మంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు సినీ ఆర్టిస్టులు తమ ప్రదర్శనలతో తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురస్కారాల వేడుక బ్యూటిఫుల్ గా జరిగింది రెండు వేల ఇరవై మూడుకు గాను తెలుగులో బలగం సినిమాతో పాటు నాని నటించిన దసరా హాయ్ నాన్న సినిమాలు అత్యధికంగా ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయ్యాయి ఉత్తమ చిత్రం కేటగిరీలో బలగంతో పాటు బేబీ దసరా హాయ్ నాన్న మిస్సెట్టి మిస్టర్ పొల్సెట్టి సామాజికవరగమన సలార్ పార్ట్ వన్ చిత్రాలు నామినేట్ అయ్యాయి అరవై తొమ్మిదవ శోభా ఫేర్ అవార్డ్స్ సౌత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్కు సందీప్ కిషన్ ఫరియా అబ్దుల్లా వింధ్యా విశాఖ హోస్టులుగా వ్యవహరించారు ఈ ఉత్సవంలో రాశి ఖన్నా అపర్ణ బాలమురళి సానియా ఇయపాన్ గాయత్రి భరద్వాజ్ తదితరుల ప్రదర్శనలు ఇచ్చారు నామినేషన్స్ జాబితాలో ఉన్న వారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం వెజల్స్ చప్పట్లతో మార్మోగిపోయింది ఇక చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బలగం ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డును అందుకున్నారు దసరాలో నటనకు గాను నాని కీర్తి సురేష్లు ఉత్తమ నటీ నటులుగా ఎంపికయ్యారు ఉత్తమ డెబ్యూ దర్శకుడి అవార్డును అందుకున్నారు దసరా హాయ్ నాన్న సినిమాల్లోనూ నాని హీరోగా నటించడం మరో విశేషం బేబీ చిత్రానికి గాను క్రిటిక్స్ ఉత్తమ చిత్రంగాను వైష్ణవి చైతన్యను క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డులు వరించాయి ఇక వాల్తేరు వీరయ్య రంగమార్తాండల్లో ఉత్తమ సహాయ నటులుగా రవితేజ

పలు వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ గత కొంతకాలంగా ఓటీటీ బాట పట్టింది ఇటీవలే సత్యభామతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కాజల్ అగర్వాల్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్లో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కాజల్ హీరోయిన్ త్రిషా తొలి వెబ్ సిరీస్ బృంద ఓటీటీలోకి వచ్చేసింది ఈ సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఓటీటీలో ఈ సిరీస్ మంచి వ్యూస్ క్రైమ్ రూపొందిన బృందా వెబ్ సిరీస్ ఆగస్టు రెండున సోనీ లేవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది బృందా సిరీస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా త్రిష నటించింది క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా అనిపించింది ఝాన్సీ తర్వాత అంజలికి వెబ్ సిరీస్ లలో డిమాండ్ పెరిగిపోయింది దాంట్లో భాగంగానే తాజాగా బహిష్కరణ అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ వెబ్ సిరీస్ జులై పంతొమ్మిది శుక్రవారం నుంచి ప్లాట్ఫామ్ లో అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ సిరీస్ ను ముఖేష్ ప్రజాపతి డైరెక్ట్ చేయగా ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు విలేజ్ రివెంజ్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని రెజీనా సైతం డిజిటల్ పై ఫోకస్ పెట్టింది కేవలం తెలుగు మాత్రమే కాదు హిందీ నుంచి కూడా రెజీనాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి రాకెట్ బాయ్స్ ఫింగర్ ట్రిప్ షూర్వీర్ ఫర్జీ జాన్ బాస్ కే లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది రెజీనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు వెబ్ సిరీస్ లను ఆసరాగా తీసుకున్నారు తీసుకుని గెటిన్ అవుతున్నారో టాలీవుడ్ వరకు చూసుకుంటే కుడ్రా హీరోల మల్టీ స్టారర్స్ అంతగా ట్రాక్ మీదకు వెళ్ళవు వెళ్తే మాత్రం ఆయా సినిమాలకు మైలేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ముగ్గురు నోటెడ్ యూత్ హీరోస్ కలిసి తమిళ రీమేక్ చేస్తున్న సినిమాపై ఓ లుక్ ఎద్దామా టాలీవుడ్ యూత్ హీరోల మల్టీ స్టార్ రోల్స్ ఎక్కువగా పెద్ద సినిమాల్లోనే చూస్తాం మొన్న సంక్రాంతికి నాసా మిరంగాలో సీనియర్ హీరో నాగార్జునతో కలిసి అల్లరి నరేష్ రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే అందరూ యూత్ హీరోస్ కలిసి చేసిన సినిమా అంటూ ఈ మధ్య కాలంలో ఒక్కటి కూడా రాలేదు మరి ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మన మేకర్స్ తమిళ హిట్ పిక్చర్ గరుడన్ రైట్స్ తీసుకున్నారు తమిళంలో దొరై సెంధిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన కథ గరుడన్ ఈ చిత్రానికి వెట్రిమారన్ కథ అందించడమే కాకుండా నిర్మాతగాను వ్యవహరించారు ఇప్పుడు ఈ సినిమాను నాంది దర్శకుడు విజయ్ కనక మేడల తెరకెక్కించబోతున్నారు ఇందుకోసం నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజులను తీసుకుంటున్నారు ఇప్పటికే నారా రోహిత్ సమంతకు మాని అనే మల్టీస్టారర్ ఒక ఫిల్మ్ చేశాడు అయితే ఆ ఫిల్మ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది గరుడన్ సినిమా కథ పరంగా ముగ్గురు మిత్రుల కథ ఇందులో ప్రతీకారం అనే పాయింట్ మీద ఎవరు ఎవరిపై ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అన్నదే ఆసక్తికరంగా ఉంటుంది తమిళంలో సూరి ఉన్ని ముకుందన్ శశికుమార్ నటించారు ఈ రోల్స్ లో బెల్లంకొండ నారరోహిత్ మనోజ్ నటిస్తారు మనోజ్ రోల్లో నెగిటివ్ షేడ్స్ ఉండే ఛాన్స్ ఉంది రీసెంట్ గా వచ్చిన తమిళ సినిమాల్లో మోస్ట్ రా కాంటెంట్ ఫిల్మ్ ఇదే మరి ఇలాంటి సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం ఏ రకంగా మార్చి మన ముందుకు తెస్తారో చూడాలి కుర్ర హీరోస్ టాపర్ అప్రోచ్ ని అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నారు సోలో సినిమాతో సోలోగా వెళ్తే లాభం లేదని సీక్వెల్స్ క్యూబ్స్ కాన్సెప్ట్స్ కి స్టిక్ ఆన్ కావాలని చూస్తున్నారు తాజాగా టాలీవుడ్ లో మరో కుర్ర హీరో ఫోకస్ సీక్వెల్ సిరీస్ మీద పడిందా టాలీవుడ్ కుర్రా హీరోల జోరు మామూలుగా లేదు కాన్సెప్ట్ థీమ్స్ తో వరుస హిట్లు కొట్టుకుంటూ పోతున్నారు ఇంకొందరు టాప్ హీరోస్ చేయలేని అటెంప్స్ ని అవ్వలీలుగా చేసి పడిస్తున్నారు అయితే ఎన్ని చేసినా రావాల్సిన స్టార్ స్టేటస్ రావడం లేదనే చిరాకు కుర్రా హీరోస్ లో ఉండనే ఉంది అందుకనే చాలా మంది యూత్ హీరోస్ ఈ మధ్య సిరీస్ సీక్వెల్స్ కి నడుంబిగించారు యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ టూ తో చూసిన సక్సెస్ ని ఇకపై చేసే సినిమాల్లోనూ చూడాలి అనుకుంటున్నారు దానిలో భాగంగా స్వయంభూ సినిమాను రెండు మూడు పార్ట్స్ గా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ స్వయంభూ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో సీక్వెల్ గా తెస్తే వచ్చే మైలేజ్ ని మాత్రమే నిఖిల్ చూస్తున్నాడు సీక్వెల్ సినిమాలు పాన్ ఇండియా హీరోస్ తోనే సాధ్యమవుతాయి కార్తికేయ అటు తో ఆ ఫీట్ నిఖిల్ అందుకోవడంతో స్వయంభూ కి ఇలా డిసైడ్ చేశాడు ఇక్కడ స్వయంభూ కాంటెంట్ పరంగా ఆ స్టఫ్ తో ఉంటే చేయడం పర్లేదు కేవలం స్టార్ స్టేటస్ కోసం జరుగుతున్న పాకులాటలో నిఖిల్ ఈ స్టెప్ వేస్తే మాత్రం గట్టి మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాని నిఖిల్ రామ్ విశ్వక్సేన్ అనే కాదు పలువురు ఎంక్ హీరోస్ సీక్వెల్స్ తో తమకు లేని స్టార్ స్టేటస్ ని తెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు దానిలో భాగంగా స్వయంభూ ఇలా ట్రై చేస్తోంది విశ్వంభరా విషయంలో ఎవ్వరూ ఎక్కడా తగ్గడం లేదు యూవీ బ్యానర్ బడ్జెట్ పరంగా బౌండరీస్ దాటుతోంటే చిరంజీవి ఫైట్స్ మ్యాటర్ లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారట అసలు విశ్వంభరాని వశిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నాడు బింబిసారా ఫేమ్ వసిష్ఠ విశ్వంభరా విషయంలో అస్సలు తగ్గడం లేదు ఆ మాటకొస్తే బ్యానర్ హీరో కూడా ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి చూపించాలని చూస్తున్నారు దానిలో భాగంగా టాప్ హీరోల ఇచ్చే ప్రమోషన్ చిరు చిత్రానికి ప్లాన్ చేశారు భారీ ఫ్యాంటసీ డ్రామాగా చేస్తున్న విశ్వంభరాను ఇకపై నిత్యం వార్తల్లో నానేలా చేయాలని చూస్తున్నారు చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఓ ఫ్యాంటసీ డ్రామాను చేస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని అన్ని అంశాల్లో కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ ఉండగా మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ అందించారు దీంతో ఈ చిత్రంలో కీలక సీక్వెన్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అడల్ అరసుని రంగంలోకి దింపినట్లుగా మేకస్ తెలిపారు మరి యాక్షన్ డైరెక్టర్ ఇండియా వైడ్ గా ఎన్నో సినిమాలు చేశారు జవాన్ వార్ తమిళ్ ఐ తెలుగులో రామ్ చరణ్ బ్రూస్లీ ఇంకా పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో చిత్రాలకి సాలిడ్ యాక్షన్ ని అందించిన ఈ స్టంట్ మాస్టర్ విశ్వంభన కోసం దిగాడు మరి ఈ చిత్రంలో ఎలాంటి యాక్షన్ పార్ట్ ని తాను డిజైన్ చేశారో చూడాలి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ క్రోర్స్ మధ్య ఈ భారీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా వచ్చేడాది జనవరి టెన్త్ న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు